మా తెలుగింటి ఇంటి ఆడబడుచుల గురించి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది ఎన్నికల ముందర ఈ జాదూర్ రెడ్డి మహిళల పైన దాడి జరిగితే గన్ను కన్నా ముందలా జగన్ వస్తాడన్నారు ఇప్పుడు అర్థమైంది అది బుల్లెట్ లేని గన్ను అని అది తుస్ తుస్ గన్నని సౌండ్ ఎక్కువ పని తక్కువ నేను అడుగుతున్నా పులివెందల్లో అని ఒక దళిత మహిళని అతి కిరాతంగంగా చంపేస్తే న్యాయం జరగలేదు హజీరా అని ఒక ముస్లిం చెల్లిని చంపేస్తే న్యాయం జరగలేదు ఇట్లా స్నేహలత గాయత్రి తేజస్విని అనుష వరలక్ష్మి దాదాపు తొమ్మిది వందల మహిళల పైన అగత్యాలు జరిగితే స్పందించింది ఈ ప్రభుత్వం ఎక్కడా స్పందించలేని పరిస్థితి మనం చూస్తున్నాం మన శాసనసభలో ఇరవై ఒక్క రోజుల్లోనే ఉరి వేస్తాను దానికి దిశ చట్టం తీసుకొచ్చానని చెప్పాడు జగన్ రెడ్డి నేను అడుగుతున్నా ఈ జాదవ రెడ్డిని ఏమైందా నీ దిశ నేను చెప్పిన తొమ్మిది వందల మంది మహిళలకి ఒక్క కేసులోన ఇరవై ఒక రోజుల్లో నువ్వు ఊరి శిక్ష వేపించావని ఈ సభాముఖంగా అడుగుతున్నా అంతేకాదు ఇప్పుడు ఏకంగా వైకాపాలోన మహిళ నాయకురాలు నన్ను ఎగుతాలు చేస్తారు నేను మాట్లాడితే నాకు చీరలో గాజులు పంపిస్తారని హామీ ఇస్తారు ఎవరు చెప్పారో తెలుసు కదా డైమండ్ డైమండ్ ఏం తల్లి చీర కట్టుకుని గాజులు వేసుకున్న వాళ్ళు చేతగానోలా ఆ డైమండ్ అడుగుతున్నా మహిళల చేతల చీర కట్టుకుని చేతలకి గాజులు వేసుకుంటే వాళ్ళ చేతగానేలా ఒక మహిళ మంత్రి అయి ఉండి ఇట్లా మాట్లాడచ్చా పంపించండి ఆ చీర గాజులు పంపించండి నాకు ఆ చీర గాజులు మా అక్క చెల్లెలకి నేను గౌరవంగా పెట్టి వాళ్ళ కాలు నేను మొక్కుతా మీ నాయకుడు లాగా తల్లి చెల్లిని మెడబట్టి బయటికి మటుకు గెంటాను మహిళలు ఎంతో జాగ్రత్తగా రూపాయి రూపాయి మీరు జాగ్రత్తగా పెడతారు తల్లి ఇల్లుని జాగ్రత్తగా ముందలు తీసుకెళ్తారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఈ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మీ డబ్బులు లాక్కున్నాడు తల్లి మీ డబ్బులు లాక్కున్నాడు తల్లి ఆయన చెప్తాడు అవా తాత అక్క చెల్లి ఇదిగో ఇచ్చిన పది రూపాయలు ఏంటి తెలుసా తల్లి కరెంట్ బాధుడే బాధుడు గ్యాస్ బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ ధరలో బాధుడే బాధుడు చింతబండు ధరలో బాధుడే బాధుడు ఉప్పు ధరలు బాధుడే బాధుడు నూనె ధరలు బాధడే బాధుడు మళ్ళీ దాని గురించి మాట్లాడారండి అమ్మ వడ్డిస్తే ఫోటో పెట్టుకుంటాడండి ఇదిగో జాదురెడ్డి ఇచ్చాడు జాదురెడ్డి ఇచ్చాడని పెడతాడండి కానీ కరెంట్ బిల్లో ఫోటో ఉండదండి ఇంటి పన్నులో ఫోటో ఉండదు చెత్త పన్ను పైన ఫోటో ఉండదమ్మా పెట్రోల్ డీజిల్ బిల్లు పైన ఫోటో ఉండదు అందుకే జగన్మోహన్ రెడ్డి పేరు అందుకే జగన్మోహన్ రెడ్డి పేరు అందుకే జగన్మోహన్ రెడ్డి పేరు జాదూ రెడ్డి ఎన్నికల ముందలు చెప్పాడు తల్లి అన్ని పెంచుతూ పోతానని అందరంకున్నారా బా పెన్షన్ పెంచుతాడేమో చంద్రన్న బీమా పెంచుతాడేమో అన్న క్యాంటీన్లు పెంచుతాడేమో మూడు పండగలు కాదు పది పండగలకి కానుకలు ఇస్తాడేమో అనుకున్నాం ఇచ్చాడా తల్లి ఇచ్చాడా ఏమన్నా పీకాడా అమ్మా ఇవన్నిటికి కారణం ఈ ప్రభుత్వం వేసే పన్ను పెంచాడు తల్లి పన్ను కరెంటు బిల్లు ఆర్టీసీ ఛార్జులు అందుకే అమ్మా ఇంకొక సంవత్సరం నాలుగు నెలల్లో మన చంద్రన్న వస్తాడు మన దేవుడు వస్తాడు ఈ పన్నులన్నీ ప్రక్షానం చేసి నిత్యావసర సరుకుల ధరలు కూడా మన చంద్రన్న తగ్గిస్తాడు ఇక్కడున్న మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు అడుగుతున్నా ఏ అమ్మా మద్యపాన నిషేధం జరిగిందా మద్యపాన నిషేధం జరిగిందా జరగలా కానీ రెడ్డి ఏం తెచ్చాడు తెలుసా తల్లి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ఇట్లా పేద ప్రజలు తాగే క్వార్టర్ బాటిల్ తయారీ ప్యాకింగ్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషను తాగిస్తం కూడా చేసే వ్యక్తి ఈ జాదు రెడ్డి ఆయన అనుచరులు ఎప్పుడ నిన్నమా మనం ఇవన్నీ ఈరోజు ఆ కల్తీ మద్యం తాగి తెలిగింటి ఆడబడుచుల పుస్తీలు తెంపుతున్నాడు ఈ జాదు రెడ్డి ఇంకా మా రైతులకు వస్తే రైతు రాజ్యం చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే రైతులు లేని రాజ్యం చేశాడు రైతు భరోసా ఒక జాదు రైతు భరోసా కేంద్రాలు ఒక జాదు నాణ్యమైన విత్తనాలు దొరుకుతున్నాయా ఎరవులు దొరుకుతున్నాయా పురుగు మందులు దొరుకుతున్నాయా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చారా టొమాటో రైతులకి గిట్టుబాడా ఏనాడని ఇచ్చాడా ఇంకా ధాన్యం కొనుగోలు ఒక స్కామ్ కొనిన ధాన్యంకేమో డబ్బులు ఇవ్వరు